వెల్కమ్ బ్యాక్. ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్షాల ఆందోళనతో లోక్సభను గంటపాటు వాయిదా వేశారు. టీఆర్ఎస్, అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన నిర్వహించడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మరోవైపు అవిశ్వాస తీర్మానంపై చర్చించాలని టీడీపీ, వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లోపల బయట తమ నిరసన కొనసాగిస్తున్నాయి. హలో, ఒక మినిట్, హలో ప్లీజ్ బాస్ చోడా సార్. ఏం చేయబోతున్నారు? కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసినట్టు అవిశ్వాస తీర్మానం రావడానికి మీ వంతుగా ఏం ప్రయత్నం చేస్తున్నారు? హౌస్ లో చేయాల్సిన హంగామా కానీ దానికి ప్రయత్నం చేస్తా ఉన్నాము. స్పీకర్ గారు పెద్దగా దానికి అనుమతించడం లేదు. వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళుగా వేరే వాళ్ళ భాగస్వామ్య పక్షాలని రచ్చగొట్టి వెళ్ళకపోతే హౌస్ ఆర్డర్ లేదని చెప్పి పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు. ఈ రోజు కూడా చేస్తారేమని ఉంది. మా ప్రయత్నం అయితే మేము చేస్తూ ఉంటాం, చేస్తూనే ఉంటాం. అవిశ్వాస తీర్మానానికి భయపడిపోయి బీజేపీ ప్రభుత్వం కుంటి సాకులు చెప్పి పారిపోతా ఉంది. ఇవాళ రోజున వాడికి ఓడిపోతామనే భయం ఉంది. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని మేము సభలో నిలదీస్తామని చెప్పి వారు సభ జరగకుండా మరి వారు అవాంతరాలు వాళ్ళకి వారే సృష్టించి మరి వాళ్ళ రోజులు సభ వాయిదేసుకుంటా వస్తున్నారు. మీ దగ్గర దమ్ముంటే, మీరెవరికి అన్యాయం చేయకపోతే సభలో చర్చ పెట్టండి. మీకు ఇవాళ సభలో మెజార్టీ కూడా లేదు. మెజార్టీ సభ్యులు మమ్మల్ని సమర్థిస్తా ఉన్నారు. మిమ్మల్ని గద్దె దింపగలమన్న విశ్వాసం మాకుంది. మీరు కూడా అదే భయంతో ఇవాళ మా టీఆర్ఎస్ సోదరులు, నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మనమంతా కూడా ఒక రాష్ట్రంలో అన్నదమ్ములుగా బతికిన వాళ్ళం. ఇవాళ మీరు విభజించడం వల్ల మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది. మాకు అన్యాయం మేము పోరాడుతా ఉన్నాం. మా పోరాటానికి మీరు కలిసి రండి. మీరు ఇవాళ రోజున ఎల్లోకి వెళ్తాం వల్ల మిమ్మల్ని సాగ్గా చూపించి సభలో చర్చ జరగకుండా సభను వాయిదా పదిహేను రోజుల నుంచి అందరూ చూస్తున్నారు. రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ చూస్తున్నారు. ఈ రోజున నిన్న మరి సరే అవిశ్వాసం పెట్టాం. మంత్రులు ఇద్దరు రాజీనామా చేశారు. అవిశ్వాసం పెట్టాక రాష్ట్రం గురించి చర్చించేది పోయి వేరే పార్టీలతో కలిసి మరి వ్యతిరేకంగా ఈ చర్చకు రాకుండా చేయడం అనేది చాలా చాలా దుర్మార్గం, అన్యాయం కూడా. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మంచి పరిపాలించాలి. అన్ని రాష్ట్రాలు సమానం. ఒక కక్ష సాధింపు సాధనగా ఏ కేంద్ర ప్రభుత్వం పని చేయకూడదు. దాదాపుగా కాంగ్రెస్ కే గతి పెట్టిందో ఈ రోజున బీజేపీ కూడా అదే కొండలో పయనిస్తుంది అనేది అందరు ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఈ రోజున ఆ రోజున సరిగ్గా ఎన్టీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్ గౌరవం, ఆంధ్ర జాతి గౌరవం కాపాడాలని ఢిల్లీ మీదలో చాటారు. ఈ రోజున గౌరవనీయుల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్కి విశ్వాసం పెంపొందించలేక పరిపాలన చేస్తున్నారు. ఆయన సభను సజావుగా నడిపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సజావుగా నడిపించకపోగా కొన్ని రాజకీయ పార్టీలు ప్రేరేపితం చేసి వెళ్ళలేకి రమ్మని వాళ్ళ ద్వారా అల్లరి చేయించి హౌస్ ఆర్డర్లో లేదు కాబట్టి అవిశ్వాస తీర్మానము ప్రవేశపెట్టేదానికి అవకాశం లేదని చెప్పని వాయిదా తీర్మానం వేసి వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసము ఆలోచన చేసినటువంటి అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా ఎన్ని రోజులు మమ్మల్ని మప్పి పెడతారు? ఈ విధంగా తెలుగు ప్రజలకు ఏ విధంగా అన్యాయం చేస్తారు? ఎన్ని రోజులు అన్యాయం చేయాలనే ఆలోచన మీలో ఉంది? ఒక పక్కన మీతో కలిసి 4 సంవత్సరాలు ఎన్డీఏతో కలిసి పనిచేసేటువంటి మాకు తీరని అన్యాయం జరిగితే న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నప్పటికీ తప్పించుకునేటువంటిది ఏ విధంగా మీరు ఆలోచన చేస్తారు? 80% పూర్తి చేశాము, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సినటువంటివన్నీ కూడా 80% పూర్తి చేశామని చెప్పినటువంటి పెద్దలు